అంటే మీరేమనుకుంటారు? ఏహే తీరొక ఆసనాలేస్తాడు, కడుపును రుబ్బురాలు లెక్కనే దిప్పుతాడు, ఒంటి కాలు మీద ఎంతసేపు అయినా నిలబడతాడు, ఆసనాలేసుట్లా తోపు అంటురులే. మీకు ఇవే తెలిసేమో, కానీ రామ్దేవ్ బాబా వారు ఓ మందుల కంపెనీకి ఇట్లా నడుపుతాడు. పేగి తాకత్ పెంచుకోవాలంటే, రోగాలు నొప్పులు రావద్దంటే మా కంపెనీ మందులే వాడుర్రి అని చెప్తున్నాడు. అంతేకాదు, నేను చెప్పాను, మీరు చూడాల్సిందే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు. రైట్, కరోనాకు ఆయుర్వేద మందు కూడా వచ్చింది. పతాంజలి కంపెనీ తయారు చేపించినట రామ్దేవ్ బాబా వారు. 100 మంది మీద ప్రయోగం చేస్తే 3 రోజులలోనే 65 మంది కోలుకున్నారట. 7 రోజులలో కడుమూళ్ళంతా మంచిగా అయ్యారని చెప్పుకొచ్చిండు. వైరస్ అంటిన వాళ్ళు 14 రోజులు ఆడాలనట ఈ మందును. 150 చెట్ల మూలికలతోటి మందును తయారు చేపించినా ఇంకో 6 రోజులలో మార్కెట్లోకి వస్తుందని బాబా వారు చెప్తున్నారు. ఇంతకు దీని పేరేం పెట్టారంటే, కరోనాకి ఔషధి కరోనిల్ ఫైటో కెమికల్స్ ఫైటో మెటాబోలైట్స్ उनसे मिलकर के आज जो औषधि तैयार हुई है. కొరోనిల్ అనే ఈ మందుకు 545 రూపాయలట. ఏడవర్తాడు అమ్మరట, పతాంజలి దుకాణాలలో మాత్రమే దొరుకుతుందట. అటు ఇంగ్లీష్ మందులు, ఇటు ఆయుర్వేద మందు 3-4 రోజుల సంది ఒకలింకోలు బయటికి ఇడుస్తూనే ఉన్నారు. అయితే పతాంజలి మందును మేము ముందు టెస్ట్ చేయాలి, అప్పటిదాకా ప్రచారం ఆపమని రామ్దేవ్ బాబాకు ఆర్డర్ వేసింది సెంటర్ ఆరోగ్య శాఖ.